పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియచేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ పునీత బర్తలోమయ్య ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉంది. క్రీస్తు శకం 1వ శతాబ్దానికి చెందిన అపోస్తలుడు, వేద సాక్షి, ఆర్మేనియా దేశ పాలక పునీతుడు. ఈనాటి మొదటి పట్టణము దర్శన గ్రంథం 21వ అధ్యాయం 19వ వచనం నుండి 14వ వచనం వరకు, యోహాను సువార్త 1వ అధ్యాయం 45వ వచనం నుండి 51వ వచనం వరకు సువార్త పట్టణాన్ని చదివి ధ్యానించుదాం. ఫిలిప్పు నతనయేలును కనుగొని మోషే ధర్మశాస్త్రమునందును ప్రవక్తల ప్రవచనములందును చెప్పబడిన వాణిని మేము కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడును నజరేతు నివాసియగు యేసు అని చెప్పెను. నజరేతు నుండి ఏదైనా మంచి రాగలదా అని నతనయేలు అడుగగా, వచ్చి చూడుము అని ఫిలిప్పు పలికెను. నతనయేలు తన వద్దకు వచ్చుటను చూచి అతనిని గూర్చి యేసు ఇదిగో కపటం లేని నిజమైన ఇజ్రాయేలీయుడు అని చెప్పెను. మీరు నన్ను ఎట్లు ఎరుగుదురు అని నతనయేలు అడుగగా యేసు, ఫిలిప్పు నిన్ను పిలువక పూర్వమే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉండుటను నేను చూసి తిని అని సమాధానమిచ్చాను. బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇజ్రాయేలు రాజువు అని నతనయేలు పలికెను. ప్రియ స్నేహితులారా, మరి ఈనాటి ధ్యానాంశం మనం ధ్యానించినట్లయితే ప్రభువును గుర్తించాలి, ప్రకటించాలి. నేడు శ్రీ సభ పునీత బర్తలోమయ్య పండుగను కొనియాడుతూ ఉంది. బర్తలోమయ్య యేసు 12 మంది శిష్యులలో ఒకడు. క్రీస్తును అంగీకరించి అనుసరించిన శిష్యులలో ఇతనికి ప్రత్యేక స్థానం ఉంది. యేసు స్వయంగా అతనిని నిజమైన ఇజ్రాయేలీయుడు అని ప్రశంసిస్తూ ఉన్నాడు. బర్తలోమయ్య ఫిలిప్పు మాటను ఆలకించాడు. మేము మెస్సయ్యను చూచితిమి అను ఫిలిప్పు ఆనందంలోని అనుభూతిని గమనించాడు. అయితే తన సందేహము అంతకు తనకు ఉంది. నజరేతు నుండి ఏదైనా మంచి రాగలదా అతని సందేహానికి కారణం లేకపోలేదు. నజరేతు నగరం దేవుని ప్రవక్తలను సేవకులను ఎప్పటికప్పుడు నిరాకరిస్తూ ఉంది. దేవుని ఎడల ఇలా తిరస్కార ధోరణి కలిగిన నజరేతు నుండి మంచి రాదు అని అతడు నమ్మాడు. అయితే ఫిలిప్పు వచ్చి చూడుము అని ఆహ్వానించినప్పుడు వెంటనే అతని మాటపై భరోసా ఉంచి మెస్సయ్యను చూడటానికి బయలుదేరాడు. అనగా ప్రభు అన్వేషణలో, ప్రభు అంగీకారంలో తన సంశయాలను ప్రక్కకు పెట్టి ఆ ప్రభువును కనుగొనటానికి సిద్ధమయ్యాడు. ఈ విశ్వాస అడుగు చాలా ప్రధానం. ఈ అడుగును యేసు గమనించాడు. అందుకే అతనిని సంపూర్తిగా అభినందిస్తూ ఉన్నాడు. అతనిని గూర్చి స్వయంగా సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఆ ప్రశంసతో మురిసిపోకుండా బర్తలోమయ్య ప్రభువునందు విశ్వాస ప్రకటన చేస్తూ ఉన్నాడు. బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇజ్రాయేలు రాజువు. మనలో ఆత్మాన్వేషణ ఉండాలి. ప్రభువును కనుగొనాలి. ఆయనను మెస్సయగా ప్రకటించాలి. మరి ఈ యొక్క భక్తుని జీవిత కాలంలో ప్రభువు కోసం ఆర్మేనియా దేశంలో వారి యొక్క సేవా కార్యాలు చేస్తూ ఉండగా, మరి ఒక కొంతమంది భక్తులు వారు దేవుణ్ణి విశ్వసించి జ్ఞాన స్నానం స్వీకరించిన అందువల్ల ఆర్మేనియా దేశ రాజు ఈ యొక్క అపోస్తులను మరి శరీరాన్ని చర్మాన్ని ఒలిచి అతి క్రూరంగా వారిని మరణింపచేశారని చంపివేశారని ఆయన యొక్క చరిత్ర మనకు తెలియవస్తుంది. ప్రియ స్నేహితులారా, మరి మరణాన్ని అడ్డుపెట్టి కూడా ప్రభు కోసం వారు చనిపోయారు అంటే, మరణించారు అంటే ఆ యొక్క మరణములో మర్మము దాగి ఉంది.
మరి మనకు ముళ్ళుగుచ్చుకుంటేనే అతి వేదనతో మనం బాధపడుతూ ఉంటాం. అయినప్పటికీ మరి చర్మాన్ని వలవటం, ఒలిపించుకోవటం అనేటువంటి విషయం అతి క్రూర అతి క్రూరమైనటువంటి వేద హింస. మరి బర్తలోమయ్య గారికి తెలుసు ఆయన మరణిస్తారని, ఇంకా ఆయనకి ఈ లోకంలో రోజులు లేవని. అయినప్పటికీ యేసు క్రీస్తే దేవుడు, యేసు క్రీస్తే ప్రభువు అని మరి ఒంటి నుండి రక్తము ధారలుగా కారుతూ ఉన్నప్పుడు కూడా ప్రభువుని విశ్వసించి ప్రకటించినటువంటి గొప్ప ఘనత అపోస్తలుడు బర్తలోమయ్య గారికి దక్కుతూ ఉంది. మరి వారి యొక్క వేద మరణాన్ని మనం ఈనాడు ధ్యానిస్తూ ఉండగా మన జీవితాల్లో కష్టాలు బాధలు వచ్చినప్పుడు పునీతుని యొక్క ఆదరణను పొంది ప్రభు వైపు నడుద్దాం. మరి ప్రభువు చూపించిన బాటలో వారు నడిచారు, వారు చూపించే బాటను ఆదర్శంగా తీసుకుని ప్రభువుని ప్రేమించి సేవించి మన యొక్క మనకు ఏర్పాటు చేసినటువంటి దైవ రాజ్యాన్ని చేరుకుందాం. ఈ లోకంలో జీవించి ఉండగా ప్రతి ఒక్క బాధను కష్టాన్ని ప్రభువుకి అర్పిస్తూ సంతోషంగా జీవితాన్ని గడుపుదాం. పునీత బర్తలోమయ్య గారా మా కొరకు వేడుకొనండి, పునీత బర్తలోమయ్య గారా మా కొరకు వేడుకొనండి. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.